విలీనంపై కాంగ్రెస్ తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్ఆర్సీపీ అధినేత్రి శర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టి సోనియా రాహుల్ తో చర్చల వరకు వెళ్ళానన్నారు. ఇక వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ తెలిసి చేసిన తప్పు కాదు అంటూ శర్మిల పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని సోనియా రాహుల్ తనతో అన్నారన్నారు. ఇక కేసీఆర్ అవినీతి పాలన అందమొందించడానికే సోనియాతో చర్చలు జరిపినట్లు వైఎస్ శర్మిల వెల్లడించారు. నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణ వాస్తవానికి నేను బయట మాట్లాడకూడదు, సంస్కారం కాదు. కానీ వాళ్ళు నన్ను క్షమించాలి. ఈరోజు నేను ఈ విషయం చెప్పకపోతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు తెలియాల్సిన నిజం తెలియదు కాబట్టి ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు నన్ను క్షమించాలి. ఇదే అంశం వాళ్ళ దగ్గర లేవనెత్తితే వాళ్ళు చెప్పిన సమాధానం రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్లో అబ్స్కాండర్గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది. మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మాకు తెలిసి తెలిసి అంతటి ద్రోహం మేము రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పటికీ చేయం. రాజశేఖర్ రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు? రాజశేఖర్ రెడ్డి గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు మాకు ఈ రోజుకి కూడా తెలుస్తుంది అని నా ముందరే రాజశేఖర్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు. నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది.